హలో మహిదర్ గారు హలో అండి యాక్చువల్లీ మీకు గుర్తింపు తెచ్చింది అయితే మీకు గుర్తింపు ఇచ్చింది తెచ్చింది కూడా జబర్దస్త్ అందుకే ఇప్పటికీ చాలా మంది జబర్దస్త్ మహిదర్ అని పిలుస్తుంటారు కదా మరి అలా పిలుస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటారు మీరంటే జబర్దస్త్ వదిలేసి వచ్చి చాలా ప్రయాణం సాగిస్తున్నారు ఇంకా ముందుకెళ్ళిపోయారు మరి ఇంకా ఆ పేరు మీకు ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అది వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు అంటే అది ఇట్స్ ఓకే అంటే అంటే ఆల్రెడీ వర్క్ చేసాం కదా దాంట్లో ఇంకా నాకేం ప్రాబ్లం లేదులే ఓకే వాళ్ళు కొంతమంది ఇలా రికగ్నైజ్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్గా రికగ్నైజ్ చేస్తున్నారు ఇట్స్ ఓకే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కదా ఇంకా నేను ఏమనుకుంటా ఇంకా దానికోసం ఓకే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా అంటే నేను అలా రిసీవ్ చేసుకుంటాను అయితే యాక్చువల్గా చాలామంది ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత అంత ముందంతా కూడా జబర్దస్త్ అంటే మాకు నవ్యస్తం ఇదే తెలుసు కానీ దాంట్లో అంటే లోపల ఏముంటదనేది అనేది పెద్దగా ఇన్సైడ్ గుట్టని మాకు ఎవరికి బయటకి తెలియదు సో వాళ్ళ లైఫ్లో కూడా అంతే హ్యాపీగా ఉంటాయని అనుకునేవాళ్ళు బట్ మీరు వచ్చి ఒక చెప్పిన తర్వాత ఏంటంటే చాలామంది షాక్ అయ్యారు ఇప్పటికీ చాలామంది ఇంకా షాక్లో ఉన్నారు అయితే ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది టీమ్ లీడర్స్ వాళ్ళందరూ లైఫ్లు చూస్తే చాలా లావిష్గా ఉన్నట్టు చాలా ఎక్కువగా సంపాదించుకున్నట్టు అలా ఇలా కనపడుతుంటారు నేను చెప్పలేను బట్ ఓకే కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సుధీర్ అన్న ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ డి ఆ షోస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ చంద్రన్న కూడా ఉన్నన్ని రోజులైతే అయితే మాత్రం మంచి ట్రీట్మెంట్ నే ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది మొత్తం ఎంటైర్ కంపెనీ నుంచి అండ్ ఆ తర్వాత ఆది అన్నకు కూడా మంచి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంటది తెలిసిందే మనకి వాళ్ళందరికీ కూడా బానే ఉంటది ఇట్స్ ఓకే ఓకే బట్ అందరూ కూడా అంతే హ్యాపీగా అయితే ఉండరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ ప్రియారిటీస్ ని బట్టి వాళ్ళకి వచ్చిన రీచ్ ని బట్టి ఉంటది ఇంకా ఓకే సర్దుకుపోయి ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే మీరు లోపల ఉండొచ్చారు కాబట్టి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరెవరు సర్దుకుపోయి ఉంటున్నారు ఎవరెవరో కొద్దిగా ఇబ్బంది ఉంటున్నారు అనేది చాలా మంది ఉన్నారండి సీనియర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఒకటి ఇప్పుడు మనకి అరవింద సమేత ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి ముప్పై ఏళ్ళకోసారి ఉంటది తరం అంటారు ఫ్యాషన్ అంటారు ట్రెండ్ అంటారు జనరేషన్ అంటారు అని చెప్తారు సో అలాగా జనరేషన్ చేంజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది జబర్దస్త్ లో కూడా ఒకప్పుడు ధనరాజ్ గారు వేణు గారు వాళ్ళ జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ నడిచింది తర్వాత మేము వచ్చాము మా జనరేషన్ ఒక రెండేళ్ళు నడిచింది ఇప్పుడు వేరే జనరేషన్ నడుస్తుంది కాకపోతే కొంతమంది సీనియర్స్ కి ఏంటంటే జబర్దస్త్ అంటే చాలా ఇష్టము వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటారు వాళ్ళు త్రో అవుట్ ఉంటే బాగుంది అనుకుంటారు బట్ వాళ్ళకి అవ్వదు కదా బట్ అయినా కూడా వదలలేక అక్కడే ఉంటుంటారు ఇప్పుడు రామన్ ఉన్నారు అభి అభియా టీంలో లో నాకు ఇప్పటికీ కూడా అంటే నాకు అనిపిస్తుంది చాలా సార్లు చాలా డిజర్వ్డ్ పర్సన్ బట్ ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలే కానీ ఉంటున్నారు ఆయన ఇష్టం అంతే ఇంకా సత్యపండు గారు ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అసలు పెద్దగా గుర్తింపు ఏం లేదు ఎప్పుడు చంద్రగడ్ టీంలో బాగా గుర్తింపు వచ్చింది కానీ ఇప్పుడు ఏం లేదు బట్ స్టిల్ ఆయన జబర్దస్త్ మీద అభిమానంతో కొనసాగుతున్నారని నేను అనుకుంటున్నాను అంటే నా ఒపీనియన్ ఆయన పూర్తిగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఇదే చెప్పలేను బట్ ఓకే వాళ్ళైతే అలా కొనసాగుతున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు సీనియర్ చాలా మంది ఇప్పుడు నాకు ఒక నాకు నేను ఒకసారి మధ్యలో ఒకసారి అందరిని ఒకసారి కలుద్దామని ఎక్స్ట్రా జబర్దస్త్కి జబర్దస్త్ కూడా ఇలా అయితే ఎక్స్ట్రాకి వెళ్ళినప్పుడు గెటప్ సీన్ అనని లేరాజు షూట్లో ఏం రాలేదనుకుంటే అది ఆ సినిమా పేరు జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి సక్సెస్ మీట్ కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది ఆయన జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలిసింది బట్ ఆయనే ఒక మూవీ సక్సెస్ మీట్ కోసం అని చెప్పి జబర్దస్త్ షూట్ వదులుకొని రెండు సీట్లు వదులుకొని వెళ్ళారంటే సమహవం ఎక్కడో ఇంట్రెస్ట్ ని కోల్పోయినట్టే కదా ఓకే సో ఉంటాయి ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి మధ్యలో కూడా కొన్ని రోజులు కనిపించలేదు ఆయన షూట్ బిజీలో ఉన్నారు షూట్స్ కొంచెం చాలా షూట్స్ బిజీలో ఉన్నారు ఇంకా అప్పుడు రాలేకపోయారు ఇంకా తాత మళ్ళీ కొంచెం ఫ్రీ అయ్యి అన్న ఇప్పుడు మూవీ కూడా చేస్తున్నారు రాజు యాదవ్ అని చెప్పి సో ఆ మూవీ షూట్ బిజీలో కొంచెం గట్టిగా ఉన్నారు సో అలాగా సుధీర్ అన్న కూడా గాలుడి మూవీ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు మూవీస్ అయితే ఆ ఉండి కొన్నిసార్లు రాలేకపోతున్నారు